आज है दिन 29, दुआएं दो और दुआएं लो। आज का टॉपिक है सदा संतुष्टता का अनुभव। अव्यक्त इशारे। जो आज्ञाकारी बच्चे हैं वे सदा संतुष्टता का अनुभव करते हैं। उन्हें तीनों ही प्रकार की शांति स्वतः और अव्यक्ति परिवारानिकि स्वागतम। ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. సదా సంతోషంగా ఉంటూ సంతుష్ట అనుభవాన్ని చేయండి. సంబంధ సంపర్కమే సదా సంతుష్ట రహనా ఔర్ సర్వ కో నిరంతరం సంతుష్టంగా ఉండే అనుభవం చేయని ఆరుణ గారి పిల్లలు సంతుష్టతని అనుభవం చేస్తారు. నిరంతరం సహజంగా మూడు విషయాలను అనుభవం చేస్తారు. నిరంతరం వారికి వారు సంతుష్టంగా ఉంటారు. వాళ్ళు అన్ని కరెక్ట్ గా చేయటం వల్ల సర్వ ప్రాప్తులని పొందుతారు. అన్ని సంబంధ సంపర్కాలలో ఉన్న వారిని కూడా సంతుష్టంగా చేస్తారు. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. సదా సంతుష్ట రహనే కే లియే, సదా సంతుష్టంగా ఉండాలంటే సంతుష్టత సదా అనుభవం చేసేందుకు సదా ప్రాప్తి తభోగి నిరంతరం ప్రాప్తులని పొందాలి. నిరంతర పురుషార్థం కా నిరంతర ప్రాప్తులని అనుభవం చేయటము. ఎప్పుడైతే మనం మంచి సాధన చేస్తామో అప్పుడే ప్రాప్తుల అనుభవం ఉంటుంది. మనం చేసే సాధన ఉమంగ ఉత్సాహాలతో ఉండాలి. మనం అంతా బాగా జరుగుతున్నది అన్నప్పుడు తెలియకుండా మనము బద్ధకంలోకి వచ్చేస్తాం. బాబా చూస్తున్నారని బాబా మనం తెలియకుండా లేజినెస్ లోకి బద్ధకంలోకి వస్తాం. బద్ధకం నుండి నిర్లక్ష్యంలోకి కూడా వచ్చేస్తూ ఉంటాము. అందుకే బాబా అంటున్నారు ఆజ్ఞా గారి పిల్లలు నిరంతరము బాబాలో బాబాతో ఉంటారు. బాబా యొక్క మనము ఆజ్ఞాకారిగా ఉంటూ మనము బాబా యొక్క డైరెక్షన్స్ ని ఫాలో చేస్తున్నప్పుడు మనం అన్ని బాగా చేయగలుగుతాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక సజెషన్ కి 7-8 వందలు తీసుకుంటారు బయట వాళ్ళు సజెషన్ ఇవ్వాలంటే. ఇక్కడ బాబా మనకి అన్ని కూడా పిల్లలు ఇది చెయ్యండి ఇలా చెయ్యండి అని చక్కగా చెప్తూ ఉన్నారు బాబా. ఆజ్ఞాకారి పిల్లలు నిరంతరం సంతుష్టతని అనుభవం చేస్తారు. మూడు రకాల సంతుష్టతని అనుభవం చేస్తారు. సహజంగా అనుభవం చేస్తారు. ఎప్పుడైతే నేను బాబా యొక్క శ్రేష్టమైన మా వాక్యాలను వింటానో అప్పుడు నాకు దానిలో ఒక సూక్ష్మత అర్థమవుతుంది. సూక్ష్మత ఏమిటంటే అది సూక్ష్మంగా అర్థమైనప్పుడు మనకు తెలుస్తుంది దాని ద్వారా చాలా లాభం ఉంది అని బాబా ఏం చెప్తున్నారు. నిరంతరం మీరు కాన్స్టెంట్ గా మూడు రకాల సంతుష్టతలని అనుభవం చేస్తారు. మొట్టమొదటిది ఏమిటంటే వాళ్ళల్లో వాళ్ళే సంతుష్టంగా ఉంటారు. మనము ఉన్నతమైన స్థితిని అనుభవం చెయ్యాలంటే మనం సంతుష్టతని అనుభవం చెయ్యాలి. చాలా సార్లు మనం అనుకుంటాం మనంతరం శ్రేష్టంగా ముందుకు వెళ్లే స్థితిలో ఉంటాం అని అనుకుంటాం. దేవే ఉదాహరణ ఇస్తాం. బకెట్ ఉంది, బకెట్ లో నీళ్ళ బకెట్ కి
రంధ్రాలు ఉన్నాయి అనుకోండి, ఎంత చేసినా గాని ఆ రంధ్రాలలో ఉండే నీళ్ళు ఎన్ని పోసినా పోతూ ఉంటుంది కదా. అదే విధంగా మనం ఎంత సేవ చేసినా మనం సంతుష్టంగా ఉండకపోతే ఉపయోగం ఉండదు. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో వాళ్ళు ఇదంతా డ్రామా, అందరి పాత్ర ఇది ఎలా చెప్తూ ఉంటారు, అంతా కూడా మనం యథావిధంగా చేస్తాము, లైట్ గా చేస్తాము, నిరంతరం సఫలంగా చేస్తాము, బాబాకి భోగా పచ్చేస్తాం. బాబాకి నేను సాధారణమైన స్థితిలో అనుభవం చేస్తాను అని అనుకుంటాము, కానీ మనము బాబాకి యథావిధంగా శ్రీమతానుసారం గనక చేసినట్లయితే, ఏది చేసినా యాక్యురేట్ గా చేసినట్లయితే, రైట్ మెథడ్ సరైన మార్గంలో మెథడ్ లో చేసినట్లయితే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఏదో చేసామంటే చేసామన్నట్లు మొక్కుబడిగా కాకుండా ప్రేమగా కరెక్ట్ గా బాబాకి చెప్పిన విధంగా చేస్తే ఎంతో సంతుష్టత ఉంటుంది. అది స్వయం సంతుష్టత. संबंध और संपर्क में उनसे सभी संतुष्ट रहते हैं. संबंध సంపర్కాలలో నిరంతరం సంతోషంగా ఉండాలి. అందరూ కూడా వాళ్ళతో సంతోషంగా ఉన్నట్లయితే అందరూ బాబా యొక్క సహజంగా సంతోషంగా ఉంటూ అందరినీ కూడా సంతోషపరచాలి. మనం ఏం చేసినా కానీ యథావిధంగా శ్రీమతానుసారం చేసినట్లయితే అందరూ సంతుష్టంగా ఉంటారు. ఇక్కడ బాబా క్లాసెస్ కు వెళ్ళిన చైర్స్ అన్ని కూడా క్లాస్ అయిపోయిన తర్వాత కుర్చీలన్నీ ఎలా పడితే ఎలా ఉంటా ఉంటాయి, అవి సరైన విధంగా పెట్టకపోతే ఎవరు ఏ చైర్ లో కూర్చొని అది సరిగా అది రైట్ పొజిషన్ లో మళ్ళీ పెట్టినట్లయితే అది చాలా తక్కువ మందికి మాత్రమే అది అలా ఉంటుంది. మనం ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ కుర్చీని యథావిధంగా సరిగా ముందు ఎలా ఉందో అలానే పెట్టాలి. టేబుల్ కూడా ఎలా ఉంటే అలా వదిలేసి వెళ్ళకూడదు. అదే విధంగా ఇది పెద్ద విషయం ఏమి కాదు, ఇదంతా క్లీన్ చేయటం. ఇది మన మెథడ్. చాలా సార్లు మనం అనుకుంటూ పరివారంలో ఉన్నప్పుడు మీకేమైనా ఇంపార్టెంట్ ఉంటే చెయ్యండి, లేదంటే ఇది అవ్యవహారంలో ఉండేందుకు మనం బాగా చేయాల్సింది. చేస్తున్నట్లయితే ఇలా ఒకే ఒక విషయం చేస్తూ ఆ వ్యక్తి పరివారు వింటున్నట్లయితే ఏమవుతుంది, దేనిలోనైనా కొంచెం తేలికగా కొంచెం లూజ్ గా అయ్యామంటే అక్కడ వాతావరణం అంతా మారిపోతుంది, వేరే వాళ్ళకి కూడా మనం ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాము. ఏ రకమైన పరిస్థితి వచ్చినా మనం ఆ పరిస్థితిని దాటుతూ మనము ముందుకు వెళ్ళాలి. ప్రతి పరిస్థితి మనకు విఘ్నంగా తయారవుతుంది. నేను ఎవరిని అందరినీ సంతుష్టంగా చేయాలా నేను అని అనుకుంటున్నారా? ఎవరిని మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ సంతుష్టత, మీ యొక్క సంతుష్టత స్థితి ద్వారా
మీరు ముందుకు వెళతారు. ఎవరి స్వభావం ప్రకారం వాళ్ళు సంతోషంగా అవుతారు. నేను ఇది పని ఎలాంటి పని చేసినా అది ప్రోత్సాహాన్ని ఇచ్చేలాగా ఉండాలి. ఏ రకమైన అవసరం ఉన్నా కానీ కోరికలన్నీ అన్నిటినీ కూడా ఏ రకమైన డిస్కంటెంట్మెంట్ అసంతుష్టతతో ఉండవద్దు. నేను సంతోషంగా ఉండాలి, నా స్థితి సంతోషంగా ఉండాలి. నేను ఎప్పుడు సంతుష్ట స్థితి ద్వారా ప్రాప్తులని అనుభవం చేయాలి. ఇప్పుడు మనం ఈ హోంవర్క్ చేద్దాం. బాబా ఎప్పుడు సంతోషంగా ఉంటారు, మన అందరం ఆజ్ఞాకారి పిల్లలు, మా ఆజ్ఞాకారి పిల్లలు ఎప్పుడు ఆశీర్వాదాలను పొందుతూ ఉంటారు. సరే బాబా ఎంతో సంతోషంగా ఉంటారు. మమ్మ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. బ్రహ్మ బాబా కూడా మన పెద్దవాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ నుండి మనం కూడా ఎన్నో ఆశీర్వాదాలను పొందుతూ మనం కూడా సంతోషంగా అవుతున్నాం. ఈ నెల మనం ఆశీర్వాదాలను ఇస్తూ ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండాలి. ఇదే మనం అసలైన సహకారం అందరికి ఇవ్వవలసింది. ఏ పరిస్థితుల ద్వారానో ఎలాగనో పరిస్థితులు వచ్చినా కానీ మనలోని సంతుష్టత సహకారం వదిలిపెట్టకూడదు. మనము సంతుష్టత స్థితి ద్వారా అందరిని విఘ్న వినాశకులుగా చేసి వాళ్ళని కూడా సంతుష్టంగా చేస్తాము. ఓం శాంతి. అరవై తొమ్మిది నుండి మురళీ రివిజన్. కోటాను రెట్లు భాగ్యశాలి ఆత్మలు మరియు ఆశీర్వాదాలు. अवेक्तवाणी तारीख है 15 मार्च 1972. त्याग और भाग्य मार्च 15 72 मुरली परिवर्तन में आए हो त्यागमु मरियु तप भाग्यमु मीरु मिम्मल्नि मीरु परिवर्तन चेसुकुन्नारु मी पैन रंगम रंगुतो మీరు ఆత్మిక స్థితిలోకి తండ్రి లాగా ఆత్మలాగా అయ్యారు. మరి ఎందుకు ఆ యొక్క కాన్షియస్నెస్ లోకి తొందరగా రాలేకపోతున్నారు మీకు అర్థమైంది. మిమ్మల్ని మీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆధ్యాత్మిక హృదయపూర్వకమైన సంభాషణతో ఆత్మిక భావన తెచ్చుకోవచ్చు. మనలో పాత సంస్కారాలు ఉండటం ద్వారా ద్వాపర యుగం నుండి మనకి ఏదో ఒక రకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. కానీ నేను అనాది ఆత్మని నా అనాది సంస్కారంలో ఆత్మనైన నేను మొట్టమొదటి రోజు నుండి వచ్చాను. ఏ సంస్కారాలతో వచ్చాను? దివ్యమైన సంస్కారాలతో వచ్చాను. మరి అనాది సంస్కారాలు మరియు గుణాలు ఏమిటి? ఎప్పుడు కూడా మధ్యలో సమయం గురించి ఆలోచించొద్దు. మొట్టమొదటిది వచ్చినప్పుడు సంస్కారాలు, అనాది సంస్కారాల గురించి మాత్రమే ఆలోచించండి. మధ్యలో సంస్కారం అవన్నీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మధ్యలో సంస్కారాలను మీరు మళ్ళీ నింపుకున్నారు అని అంటే మళ్ళీ మధ్య రకంగా అయిపోతూ ఉంటారు. అందుకే అంటారు వీళ్ళ కర్మలన్నీ మధ్య రకంగా ఉన్నాయి అని కొంతమందిగా అంటూ ఉంటారు. మధ్యలోని సమయం యొక్క సంస్కారాలన్నీ కూడా మన
మధ్య రకంగా చేసేస్తుంది. మనం ఇప్పుడు మన యొక్క అనాది సంస్కారాలను గుర్తు చేసుకుంటూ ఉన్నతంగా అవ్వాలి, అనాదిగా ఒరిజినల్ సంస్కారాలలోకి వెళ్ళాలి. మన ఆలోచన ఏ రకమైన అది అయినా కానీ మన స్మృతి మనం ఉన్నతంగా కావాలి. మన స్మృతి ఎలా ఉన్నా మన స్మృతి ఎలా ఉంటే మన శక్తి కూడా అలానే ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ప్రతి క్షణం త్యాగం చేస్తూ మీరు ఫ్రీగా అవ్వండి. దాని ద్వారా ప్రతి క్షణం మీరు ప్రాప్తులని పొందండి. ఎందుకంటే ఇది సంగమ యోగం లో మీరు భాగ్యాన్ని పొందుతారు. ఈ సమయంలో ఏ భాగ్యాన్ని అయితే పొందుతారో అది పూర్తి కల్పానికి ఉపయోగపడుతుంది. ఆ భాగ్యం ఉన్నతంగా అవుతుంది. సంగమ యుగంలో మీరు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. మీరు ఏది కావాలంటే ఎంత సంపాదించుకోవటం కాదు, మనం ఇప్పుడు భాగ్యదాత భాగ్య విధాత అయిన భగవంతుడి దగ్గరికి వచ్చాము. ఈ తండ్రి తరువాత బాబా మనతో ఉండరు, మనకి ప్రాప్తులు ఇవ్వటానికి ఎవరు ఉండరు. ఏదైతే మనం ఈ సమయంలో పొందుతామో అది మనతో పాటే ఉంటుంది. అది ఈ సమయంలో మాత్రమే భాగ్యాన్ని తయారు చేసుకోగలం. ఈ శ్లోగాన్ని ఎప్పుడు మన బుద్ధిలో ఉంచుకోవాలి. మీరు స్లోగన్లన్నీ రాసుకొని పెట్టుకుంటారు కదా, ఈ స్లోగన్స్ మీకోసమని అనుకుంటున్నారా? నిరంతరం మీరు ఈ స్లోగన్ ను గుర్తుంచుకుంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అన్న స్లోగన్ ని మీరు గుర్తుంచుకుంటే మీరు నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏది చేయాలో అది చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ స్లోగన్ ని మీ బుద్ధిలో ఉంచుకోవాలి. అచ్చా రేపు మిగతా.